ఆ దేవదేవతలను పులకరింపచేసే అద్భుతమైన పాటలను సుమన్ టీవీ వారి డివోషనల్ టైంలో మీరు కూడా ప్రతిరోజు వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఉదయంతో రోజంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండండి. శంఖచూడుని చరిత్ర. సూతుడు సౌనకాదులను కాంచి మునులారా నందీశ్వరుడు మార్కండేయునకు చెప్పిన శంఖచూడుడను దానవుని కథ మీకు ఇప్పుడు చెప్పుచున్నాను. సావధాన మనస్కులై వినుండు. కశ్యప మహామునికి విప్రజిత్తు అను కుమారుడు కలడు. వానికి దంబుడను కుమారుడు కలడు. దంబుడు విష్ణుభక్తి కలవాడై జనార్దనుని పూజించుచుండెను. కాని బహుకాలము వరకు సంతానయోగము కలగలేదు. దంబుడు అందులకు విచారగ్రస్తుడై బదరికావనమునకు వెడలి శ్రీహరిని గూర్చి తపమాచరించెను. బహుకాలమీ రీతిగా దంబుడు తపమాచరింపగా జనార్దనునకు దయకలిగి, దంబా, నీ తపమునకు మెచ్చితిని వలయు వరములను కోరుకొనమని అడిగెను. దంబుడు శ్రీహరిని కాంచి, ముల్లోకములకు అజేయుడును, నీవంటి బలశౌర్యములు కలవాడును, నీయందు భక్తిగలవాడును అగు కుమారుని ప్రసాదింపుమని ప్రార్థించెను. కేశవుడు అట్లే అని పలికి అదృశ్యుడయ్యను. దంబుడు ఇంటికి వచ్చి భార్యకి సంగతి చెప్పి సుఖముగా నుండెను. దంబుని భార్య గర్భమును ధరించి పుత్రుని కనెను. దంబుడు అతిమోదముతో పుత్రోత్సవములను కావింపుచుండెను. అంతటా అశరీరవాణి ఇట్లనెను, దంబా, ఇతడు శంఖచూడుడని పిలవబడును, ముల్లోకములను జయించి పాలించును అనునంత దంబుడా మాటలకు సంతసించి బహుగారాభముతో శంఖచూడుడని పెంచుచుండిరి. శంఖచూడు కాలక్రమమున శుక్రాచార్యుని వలన సమస్త విద్యలు నేర్చుకుని తల్లిదండ్రుల అనుమతిని పొంది వింధ్యాద్రికేగి బ్రహ్మను గూర్చి తపమాచరించెను. శంఖచూడుని బ్రహ్మాండమైన తపస్సునకు బ్రహ్మదేవుడు సంతసించి శంఖచూడుని చేరంజని వలయు వరములను కోరుకొనమని పలికెను. బ్రహ్మవాక్యములకు శంఖచూడు విని సమస్తలోకములను జయించి పాలించినట్ల వరములనిమ్మని అడిగాను. బ్రహ్మ వల్లే అని వరములనిచ్చి వెడలిపోయాను. మరియు బదరికావనమునకేగి కన్నె తులసి అని కన్యను పెండ్లాడుమని ఉపదేశించెను. ఆ మాటలను అనుసరించి శంఖచూడు బదరికావనమునకు వెళ్ళి కన్యతులసి సౌందర్యమునకు ముగ్ధుడై ఆమె వివరములను అడిగెను. శంఖచూడుని మాటలు విని తులసి సంతోషించి, ఆర్య, నేను ధర్మధ్వజుని కుమార్తెను. నా పేరు తులసి అందురు. నేను గొప్ప వరుణి పెండ్లాడుటకు తపమాచరించుచుంటిని. నీవెవరవని అడిగెను. శంఖచూడు ఆ మాటలకు తులసీదేవితో తనకు బ్రహ్మ ఇచ్చిన వరములను చెప్పిన వాక్యములను చెప్పి తన జన్మప్రకారములను తెలియపరిచినంత ఇరువురును అంగీకరించి గాంధర్వ వివాహమును చేసుకుని వనప్రదేశములందు విహరించి సుఖించి శంఖచూడు తులసీదేవితో పట్టణమునకు వచ్చి తల్లిదండ్రులకు శుక్రాచార్యునకు జరిగిన వర్తమానమంతయో చెప్పగా వారు మిక్కిలి సంతోషమును పొందిరి. దంబుడు శంఖచూడునికి రాజ్యము పట్టాభిషేకము కావించెను. శంఖచూడు రాజ్యమును అతి సమర్థతతో పరిపాలించెను. శుక్రాచార్యుడు దానవులు శంఖచూడుని చూచి, నీవు బ్రహ్మచే వరముల పొందినావు, నీ పూర్వులకు దేవతాదులు చేసిన అపకారములకు తగు ప్రతీకారము ఆలోపింపుమని పురికొల్పిరి. మరియు స్వర్గమును ముట్టడించి దేవతలను పారద్రోలుమని పలికిరి. శంఖచూడు అందులకు అంగీకరించెను. శుక్రాచార్యులవారు ముహూర్తము నిర్ణయింపగా అమాత్యాది శానానాయకులను స్వర్గమును ముట్టడింపవలసినదని ఆజ్ఞాపించెను. వారట్లే స్వర్గమును ముట్టడించిరి. దేవేంద్రుడి వార్త చారుల వలన తెలుసుకుని కుమారస్వామికి వర్తమానమును పంపి దేవతా సైన్యములను సమాయత్తపరిచి శంఖచూడునితో యుద్ధమునకు ఢీకొనిరి. ఇట్లు 40 అహోరాత్రములు యుద్ధము జరిగెను. దానవులు అతి నియతితో యుద్ధమాచరించుచుండిరి. దేవేంద్రుని వెనుక దేవతలు యుద్ధము చేయలేక పారిపోవుచుండిరి. దేవేంద్రుడంతటి వారిని పంపివేసి శంఖచూడుని సమీపించి, దానవోత్తమ, నీవే స్వర్గాధిపత్యమును నిర్వహింపుము, మేము నీకు సహాయులమై ఉండెదమని పలికెను. శంఖచూడు సంతసించి, దేవేంద్ర, నీవు నా ఆజ్ఞ మేరకు స్వర్గమును పాలింపుమని చెప్పి తాను ముల్లోకాధిపతి అని సోనితపురమున ప్రకటించి సుఖించుచుండెను. అందరును శంఖచూడుని సేవించుచుండిరి. మునులు మాత్రము యజ్ఞయాగాదులందు హావిర్భాగములను దేవేంద్రాదులకిచ్చుచుండిరి. శంఖచూడు హవిర్భాగములను దానవులకివ్వవలెనని అందరికీ తెలియజేయుడని, అట్లు చేయని వారిని బాధింపుడని దానవులకు ఆజ్ఞాపించెను.
దానవులు విప్రుల హోమగుండములను చెరచి వారిని అతిక్రూరముగా బాధింపజొచ్చిరి. మహర్షులు నారాయణుని సన్నిధికి వెళ్ళి, శంఖచూడు యజ్ఞ హవిర్భాగములు ఇవ్వలేదని మమ్మలను బాధించుచున్నాడు, రక్షింపమని ప్రార్థించిరి. జనార్దనుడు మునులను ఉద్దేశించి, అయ్యా, శంఖచూడు నా ప్రసాదము వలన జనించినాడు. తులసి నా భార్యయగు లక్ష్మీ అంశమును జనించినది. కాన వారిని మేము ఏమీయూ చేయజాలము, మీరు శంకరుని ప్రార్థింపుడని చెప్పగా మునులు అట్లే అంగీకరించి తమ ఆశ్రమమునకు వెళ్ళిరి. పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించి శంఖచూడుని సంపుటకై చెప్పవలయునని తలసిరి. ఒకనాడు కైలాసమునకు మహర్షులు వెడలి, పార్వతీశంకరులారా, శంఖచూడు బ్రహ్మచే వరములను పొంది ముల్లోకములను జయించి పాలించుచున్నాడు. మేము చేయు యాగములను హవిర్భాగములను తమకివ్వలేదని మమ్ము బాధింపుచున్నాడు. జనార్దనునితో ఈ విషయములను చెప్పగా నీతో చెప్పుకొమ్మని పలికినారు. కావున నీ సన్నిధికి వచ్చినాము. కాన శంఖచూడాది దానవులను సంహరించి మమ్ము కాపాడుము అని పలికిరి. పరమేశ్వరుడు అట్లే అని అంగీకరించి మునులను పంపెను. నారదుడు శంఖచూడుని పరమేశ్వరునితో యుద్ధమునకు పంపుట. నారదుడు మునులతోడను బ్రహ్మ విష్ణు పార్వతీ పరమేశ్వరులతోడను వెళ్ళి వారి మాటలను విని సంతసించి శంఖచూడుని చూడబోయెను. శంఖచూడు నారదుని గౌరవించి, మునీంద్ర, నేను ముల్లోకములను జయించి స్వర్గవైభవమును చూరగొని ప్రపంచమునందు అజేయుడనై మెలుగుచుందును అని పలికెను. నారదుడు సంతసించి శంఖచూడునితో ఇట్లనెను, ఓ ఈ దానవేంద్ర, నీవు ముల్లోకములను జయింతివని గర్వించి పలుకుచున్నావు. నీవు మునుల యాగములందలి హవిర్భాగములు దేవతలకివ్వవలదని వారిని పలు రీతుల బాధించుచున్నావు. అందుకు శంకరుడు నిన్ను పరిమార్ప ప్రయత్నించుచున్నాడు. అతడే సమయమందు గణాది సైన్యములను వెంటబెట్టుకుని నీపై యుద్ధమునకు రాగలడు. కాన నీవు ఈలోగానే సైన్యములను తీసుకుని కైలాసమును ముట్టడించి ఈశ్వరుని దండింపుము, లేదా శంకరుడు నిన్ను హతమార్చగలడు అని పలికెను. నారదుని మాటలు విని శంఖచూడు అమాత్యులతో ఆలోచించెను. శంఖచూడు కైలాసమును ముట్టడించుటకు నిశ్చయపరుచుకుని చతురంగ బలయుక్తుడై కదలి కైలాసమును చుట్టుముట్టి రణభేరి వేయించెను. శంకరుని రుద్రగణములు రణభేరిని విని పార్వతీ పరమేశ్వరులు విహారము సల్పుచున్న వనమునకు పోయి శంఖచూడుని రాకను వారికి తెలిపిరి. శంకరుడు వీరభద్రుని గణములతోనూ కుమారస్వామిని గణములతోనూ పిలువవలసినదని నందీశ్వరుని పంపెను. నందీశ్వరుడు వాయువేగమున వారిని కొనివచ్చెను. శంకరుడు గణాధిపతులతో, నందీశ్వరునితో, కుమారునితో, వీరభద్రునితో, తక్కువ గల గణాదులతో శంఖచూడునిపై యుద్ధమునకు సిద్ధపడియుండుడని చెప్పి పంపెను. సూర్యోదయ కాలమునకు సమస్త సైన్య సమేతుడై శంకరుడు శంఖచూడునిపై యుద్ధమునకు సిద్ధపడెను. శంకరుని సైన్యములు శంఖచూడుని సైన్యములు కలయబడి 100 సంవత్సరములు యుద్ధమాచరించిరి. కాని శంఖచూడుని సైన్యం మాత్రము చనిపోలేదు. శంకరుడు ఆశ్చర్యపడి జనార్దనుని తలచెను. జనార్దుడు వచ్చి శంకరుని తన్ను పిలిచిన కారణమేమని అడిగెను. శంకరుడు జనార్దనునితో, తాను 100 సంవత్సరముల నుండి శంఖచూడునితో యుద్ధమాచరించుచున్నాను. వాని సైన్యములు చెక్కు చెదరక నశింపక యుండుటకు గల కారణము తెలియకున్నది అని పలికెను. జనార్దనుడు శంకరునితో ఇట్లనెను, శంకర, శంఖచూడు నా అంశమున పుట్టినవాడు. ఇతని భార్య తులసి లక్ష్మీ అంశమున పుట్టినది. కాన వారిని నశింపచేయుట కష్టసాధ్యము. నేను శంఖచూడుని రూపమున తులసిని పొందుదును. దానివలన కార్యములు చక్కబడును. నీవు యథారీతిని యుద్ధమాచరింపుచుండుము అని జనార్దనుడు అదృశ్యమయ్యాను. శంకరుడును పార్వతీయు గణములను పురుగొల్పి శంఖచూడునిపై యుద్ధము చేయిచుండిరి. జనార్దనుడు శంఖచూడుని రూపమున రథమెక్కి పరివార సహితుడై శంఖచూడుని పురమునకు వెళ్ళి దాని సౌధమునకు వెళ్ళి ప్రజలకు తులసికిని కూడా శంఖచూడుడని తలచునట్లుండి అందరిచేతను గౌరవింపబడిను. తులసి తన భర్తయని తలచి సకలోపచారములు చేసి యుద్ధ విశేషములు అడిగెను. శంఖచూడుని ఆకారముననున్న జనార్దనుడు తులసీదేవితో తన్ను చూడవచ్చితినని పలికెను. ఇరువురును పరస్పర ప్రేమానురాగములతో ఉండిరి. శంఖచూడుని సంహారం. శంకరుడు శంఖచూడునితో యుద్ధము చేయుచుండగా దేవీగణములను సైన్యములను చంపి రక్తపానము చేయుచు నృత్యము గావింపగా శంఖచూడుని సైన్యములు రక్తమధ్యమున పొరలాడుచుండగా
యుద్ధభూమి మిక్కిలి భయమును గొల్పుచుండెను. విపరీత మూడవ నేత్రమును తెరచి భయంకాకారముతో శంఖచూడునిని రణమనర్చుచుండెను. ఇట్లు రెండు జాములు యుద్ధము చేసెను. అంతటా ఆకాశవాణి, శంకరా, శంఖచూడుని పుణ్యమంతరించినది. త్రిశూలమున సంహరించి శిరస్సును త్రిశూలంబున ఖండించెను. తక్కువ గల దానవులు యుద్ధభూమి నుండి పారిపోయి ఎచ్చటనో పాతాలమున దాక్కుకొనిరి. సురులు పుష్పవృష్టి కురిసిరి. శంఖచూడు శంకరునిచే చంపబడుట ఎచ్చటను ఎవరికీ తెలియలేదు. జనార్దనుడు తన మాయచేత శంఖచూడుని ఆకారమున తులసితో రమించి సుఖించుచుండెను. జనార్దనుడొకనాడు పగటియందు నిద్రింపగా మాయావిద్య జనార్దనుని నుండి తొలగిపోయెను. సాధారణముగా శాంబరి అను మాయావిద్య నిద్రపోవునప్పుడును ప్రత్యంతమందును తొలగిపోవును. అందువలన జనార్దను నిజరూపమును తులసి చూసి జనార్దనునిగా తెలుసుకొని కోపము గలదై, జనార్దన, మాయారూపమున దాల్చి నా పతివలే సంచరించి నా శీలమును భగ్నమనర్చితివి, కావున నీవు శిలారూపమును పొందుమని శపించెను. జనార్దనుడు నిద్ర నుండి లేచి, తులసీదేవి, నీవు గోలోకము నుండి లక్ష్మీ అంశమును పుట్టితివి. శంఖచూడు నా అంశమును పుట్టినవాడు. అతడు గోలోకమునకు పోయినాడు. నీవు గండకీ నది రూపమున ప్రవహింతువు. నీయందు నేను సాలగ్రామ రూపమున జన్మింతును. నీ అంశలో కొంత తులసివై భూలోకమున జన్మింతువు. నిన్ను పూజించనేని సదా వర్తింతును. శంఖచూడుని అస్థికలు గండి నదియందు శంఖములై జన్మించును. దేవి, ఎవరైనను శంకోదకముచే సాలగ్రామమును అభిషేకించి తులసీదళములచే పూజింతురో వారు సమస్త సుఖ సంపదలను పొందగలరు. కావున నీవు గోలోకమునకు వెళ్ళుము, నేను రాగలను అని జనార్దనుడు అంతర్హితుడయ్యను. సూతుడు సౌనకాదులను చూసి, మునులారా, శంఖయాడుని చరిత్ర తులసి కథ చదివిన వారును సకల పాప నిర్ముక్తులై రోగములు లేక సుఖింతురు అని చెప్పెను. సౌనకాదులు అందులకు సంతసించి సూతిని కాంచి నందీశ్వరుని చరిత్రను తెల్పమ్మని కోరగా సూతుడు సౌనకాదుల నందీశ్వర చరిత్రను చెప్పసాగెను. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదా మాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం ముదా మాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదింహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే
శంకరం శంభుమీశానమీడే సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంధ్యమానం శివం శంకరం శంభుమీశానమి పవిత్రం ధనేశస్య మిత్రం శరచంద్రగాత్రం గుణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం చరిత్రం విచిత్రం శివం శంకరం శంభుమీశానమి మనోజం తహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్తవం యః ప్రభాతి నరశూలపాణి పఠేత్ సర్వదా భర్గభావానురక్తః స్తవం యః ప్రభాతి నరశూలపాణి పఠేత్ సర్వదా భర్గభావానురక్తః